డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పాత నిబంధన కాలంలో కనిపించిన యెహోవా దూత ఎవరు? హాగరుతో, అబ్రహాముతో, మోషేతో, జకర్యాతో మొదలైన వారితో మాట్లాడిన యెహోవా దూత ఎవరు? యెహోవా దూత అనగా యేసుక్రీస్త లేక సాధారణ దేవదూత అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మన బైబిల్ గ్రంథంలో యెహోవా దూత అను పదం 52 సార్లు వ్రాయబడింది. అలాగే పాత నిబంధన భక్తులతో పలుమార్లు యెహోవా దూత మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే అరణ్యంలో నీటి బొగ్గ దగ్గర హాగరుతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే మోరియా కొండ దగ్గర ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు అబ్రహాముతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే మండుచున్న పొద నుంచి మోషేతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే బాలాకు దగ్గరకు గాడిద మీద వెళ్తున్న బిలాముతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే యెహోషువ చనిపోయిన తరువాత ఇజ్రాయేలు జనాంగంతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే గిద్యోనుతో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే సంసోను తల్లితో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే దావీదు కాలంలో యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గరకు యెహోవా దూత వచ్చాడు. అలాగే ఏలియా అరణ్యములో ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి ఏలియాకు ఆహారం పెట్టాడు. అలాగే అష్షూరు సైన్యంలో 185,000 మందిని యెహోవా దూత చంపాడు. అలాగే దావీదుకు మధ్యాకాశంలో కత్తి చేత పట్టుకున్న యెహోవా దూత కనిపించాడు. అలాగే హగ్గయితో యెహోవా దూత మాట్లాడాడు. అలాగే దర్శనంలో జకర్యాతో యెహోవా దూత మాట్లాడాడు. ఇంతమంది భక్తులతో మాట్లాడిన యెహోవా దూత అసలు ఎవరు? పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనుషులతో మాట్లాడిన యెహోవా దూత ఎవరు? మానవులతో, మానవ స్వరంతో మాట్లాడిన ఈ యెహోవా దూత అసలెవరు? మనం లేఖనాలను పరిశీలించినట్లయితే యెహోవా దూత అసలెవరో తెలుసుకోవచ్చు. జకర్యా గ్రంథము 12:8 దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దావీదు సంతతి యెహోవా దూతల వంటి వారిగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. ఈ లేఖనంలో యెహోవా దూతలు అని బహువచనంలో వ్రాయబడింది. కావున యెహోవా దూతలు అనేకములు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో దేవుడు కోట్లాను కోట్ల దేవదూతలను సృష్టించాడు. అలాగే మరొక వచనం చూద్దాం. కీర్తనలు 103:20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. ఈ లేఖనంలో కూడా యెహోవా దూతలారా అని బహువచనంలో వ్రాయబడింది. అంటే తండ్రి అయిన దేవుని దూతలు చాలా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈ దూతలన్నీ దేవునివి, కాబట్టి యెహోవా దూతలారా అని లేఖనంలో వ్రాయబడింది. అయితే ఇన్ని కోట్లను కోట్ల యెహోవా దూతలలో ఒంటరిగా వచ్చి పాత నిబంధన భక్తులతో మాట్లాడిన యెహోవా దూత ఎవరు? ఆదికాండము 22:11 యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని అతని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోరియా కొండ దగ్గర అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలోనిది. అప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా పరలోకము నుండి యెహోవా దూత అబ్రహాముతో మాట్లాడుతుంది. అబ్రహామ అబ్రహామ అని యెహోవా దూత అబ్రహామును పిలిచింది. అందుకు అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడ అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు అంటే పరలోకము నుండి పిలిచిన యెహోవా దూత సాధారణ దేవదూత కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువా అని పిలువబడుటకు అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. దేవదూతలు ప్రభువులు కాదు, యేసుక్రీస్తు మాత్రమే అందరికీ ప్రభువు. ఇక్కడ అబ్రహాముతో యెహోవా దూతగా మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆ క్రింద వచనం చదివితే మనకు మరింత అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడిని ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నాదనెను. ఈ లేఖనంలో యెహోవా దూత ఆయన అని సంబోధించబడింది. మరియు యెహోవా దూత ఇలా మాట్లాడుతుంది, నీకు ఒక్కడిని ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు అని యెహోవా దూత అంటున్నాడు. నాకియ్య వెనుతీయలేదు అని యెహోవా దూత అంటున్నాడు అంటే ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు మాత్రమే. సాధారణ దేవదూత అయితే నా అని సంబోధించదు.
యేసుక్రీస్తే కాబట్టి నాకియ్య వెనితీయలేదు అని యేసుక్రీస్తు అబ్రహాముతో అంటున్నాడు. అలాగే నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నాదనెను. ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు గారు తన తండ్రి అయిన దేవుణ్ణి ఉద్దేశించి ఈ మాట పలికారు. యేసుక్రీస్తు గారే తండ్రి అయిన దేవునికి నీవు భయపడువాడవని ఇందు మూలంగా నాకు కనబడుచున్నదని అంటున్నారు. తండ్రి కుమారుడు గురించి వేరువేరుగా ప్రస్తావించబడినా గాని ఇద్దరు ఒక్కరే. కుమారుడు మాత్రమే అబ్రహాముకు ఎందుకు కనిపించి మాట్లాడాడు? తండ్రి దేవుడు అబ్రహాముకు ఎందుకు కనిపించలేదో ఈ వీడియో ఆఖరున తెలియచేస్తాను. ఇప్పుడు హాగరుతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో తెలుసుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయము 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ఈ లేఖనం అరణ్యంలో నీటి బొగ్గ దగ్గర ఉన్న హాగరుతో యెహోవా దూత మాట్లాడిన సందర్భంలోనిది. అప్పుడు యెహోవా దూత హాగరుతో ఇలా అంటున్నాడు, నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను అని యెహోవా దూత అంటున్నాడు. ఒకవేళ సాధారణ దేవదూత అయితే సంతానాన్ని విస్తరింపజేసే శక్తులు కలిగి ఉంటుందా? దేవదూతలు కూడా సృష్టే. దేవదూతలను సృష్టించింది యేసుక్రీస్తు. అటువంటి దేవదూతలు సృష్టిని చేయలేవు, అలాగే సంతానాన్ని విస్తరింప చేయలేవు. కావున సంతానమును అభివృద్ధి చేయువాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అందుకే హాగరుతో నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేస్తాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. కావున హాగరుతో మాట్లాడిన యెహోవా దూత యేసుక్రీస్తు. ఆ క్రింద వచనం చదివితే యెహోవా దూత ఇలా అంటున్నాడు, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. మనం యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని తెలుసుకున్నాం. అయితే యేసుక్రీస్తు గారు మరలా యెహోవా అని తన తండ్రిని ప్రస్తావించాడు. లోగడ అబ్రహాముతో యెహోవా దూత మాట్లాడినప్పుడు తండ్రి గురించి ప్రస్తావించడం తెలుసుకున్నాం. అలాగే హాగరుతో కూడా యెహోవా దూత తండ్రిని ప్రస్తావిస్తున్నాడు. తండ్రి హాగరు యొక్క మొరను వింటే కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి హాగరుతో మాట్లాడుతున్నాడు. అంటే హాగరు తండ్రిని చూడలేదు గాని కుమారుడైన యేసుక్రీస్తును చూసింది. ఇక్కడ ఆ తండ్రి యొక్క మాటలు కుమారుడైన యేసుక్రీస్తు హాగరుకు చెప్తున్నాడు. తండ్రి కనిపించకుండా కుమారుడే ఎందుకు కనిపించి చెప్తున్నాడో వీడియో ఆఖరున తెలియజేస్తాను. ఇప్పుడు మోషేకు కనిపించిన యెహోవా దూత ఎవరో తెలుసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని ఆ పొద కాలిపోలేదు. ఈ లేఖనం మోషే హోరేబు కొండ దగ్గర మందను కాచుకొనుచుండగా యెహోవా దూత ప్రత్యక్షమైన సందర్భంలోనిది. అప్పుడు మోషేకు మండుచున్న పొద కనిపించింది. ఆ అగ్నిజ్వాలల మధ్యలో యెహోవా దూత మోషేకు కనిపించాడు. అందులో నుంచి దేవుడు మోషేతో ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీయుల విమోచన కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆ మండుచున్న పొదలో నుంచి యెహోవా దూతగా ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. అంటే మోషే చూసింది యేసుక్రీస్తునే, మాట్లాడింది కూడా యేసుక్రీస్తే. మోషే చూసింది తండ్రినైతే కాదు. ఎందుకు కాదో వీడియో ఆఖరున తెలియజేస్తాను. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో తెలుసుకుందాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మేరను. ఈ లేఖనంలో యెహోవా దూత ఇజ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇజ్రాయేలు జనాంగం కనాను దేశం చేరుకున్నారు. యెహోషువా కూడా గోత్రాల వారిగా స్థలాలు పంచి ఆ తరువాత కొంతకాలానికి చనిపోయాడు. అప్పుడు యెహోవా దూత ఇజ్రాయేలుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించాను అని యెహోవా దూత అంటున్నాడు. దేవుడే వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల అనుగ్రహించాడు. అందుకే నేనే రప్పించాను అని యెహోవా దూత అంటున్నాడు. కావున ఇజ్రాయేలీలతో మాట్లాడిన యెహోవా దూత సాధారణ దేవదూత కాదు, యేసుక్రీస్తు. అందుకే నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మేరను అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. ఈ విధంగా పాత నిబంధన భక్తులలో గిద్యోను, దావీదు, జకర్యా ఇంకా అనేక మందితో యెహోవా దూత మాట్లాడాడు. యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు గారు ప్రత్యక్షమయ్యారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం,
బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇది యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతాడన్న ప్రవచనం. అలాగే చివరి వాక్యం చూసినట్లయితే పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టకముందు ఆదాము అబ్రహాము కాలం నుండి అనేక మార్లు భూమి మీద ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఆయా భక్తులతో ఆయా స్థలాలలో యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టకముందు ప్రత్యక్షమగుతూ వచ్చాడు. అందులో భాగంగానే యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో కనిపించాడు. ఆ తరువాత బెత్లెహేములో యేసుక్రీస్తు గారు పుట్టారు. హెబ్రీయులు 1:1 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ లేఖనంలో కూడా నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తలతో యేసుక్రీస్తు గారు మాట్లాడారు. ఎప్పటి నుంచి అంటే పూర్వకాలమందు అని వ్రాయబడింది. పూర్వకాలము అంటే మానవ జాతి ఆరంభం నుంచి యేసుక్రీస్తు అనేక విధాలుగా ప్రవక్తలతో మాట్లాడాడు. మనం బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 3 రకాల కాలాలు మనకు కనిపిస్తాయి. 1 అనాదికాలం, 2 ఆదికాలం, 3 పూర్వకాలం లేదా పురాతన కాలం. కానీ ఈ వీడియో అంశం దృష్ట్యా పూర్వకాలం గురించి తెలుసుకుందాం. ఇది యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టకముందే మానవ జాతి ఆరంభం నుంచి అనగా పూర్వకాలం నుండి ఆయన తన ప్రవక్తలకు కనిపిస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు. పూర్వకాలం నుండి ఏ ప్రవక్త కూడా తండ్రిని చూడలేదు. కేవలం యేసుక్రీస్తును మాత్రమే చూశారు. 1 యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఈ లేఖనం ప్రకారం మానవ జాతి ఆరంభం నుంచి ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు, అనగా తండ్రి దేవుణ్ణి ఎవరూ చూడలేదు. కానీ యేసుక్రీస్తును మాత్రం వివిధ సందర్భాల్లో చూశారు. అసలైన ఎలోహిం దేవుడు తండ్రి దేవుణ్ణి మాత్రం ఏ నరుడు చూడలేదు. 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఈ లేఖనం ప్రకారం తండ్రి అయిన దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు. అంటే తండ్రి మహా గొప్ప వెలుగుతో ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఏ మనుషుడు కూడా చూడలేదు. కానీ అసలైన ఎలోహిం దేవుణ్ణి చూసింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఇక ఈ విశ్వంలో ఏ జీవి కూడా తండ్రిని చూడలేదు. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు మాత్రమే తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈ అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. ఇక ఏ మానవుడు కూడా తండ్రిని చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకొనియున్న కుమారుడు మాత్రమే తండ్రిని చూశాడు. తండ్రి యొక్క మాటలు కుమారుడైన యేసుక్రీస్తు పూర్వకాలం నుండి శాశ్వత కాలం వరకు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు తండ్రి రొమ్మును విడిచి ఆయా సమయాల్లో మనకు ప్రత్యక్షమగుతూ వస్తున్నాడు. అటువంటి తండ్రిని మనం చేరుకోవాలి అంటే యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ లేఖనం ప్రకారం సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రిని చేరుకోవాలంటే యేసే మనకు మార్గం. యేసుక్రీస్తును నమ్ముకుంటేనే తండ్రి యొద్దకు మనం చేరుకోగలం. కావున మనందరం తండ్రి దగ్గరికి చేరుకోవాలని పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా విధాలుగా యేసుక్రీస్తు గారు మనకు ప్రత్యక్షమగుతూ వస్తున్నారు. అందులో భాగంగానే యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు గారు కనిపిస్తూ వచ్చారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక. ఆమేన్.